హాయ్ బ్రో, ఎలా అనిపిస్తుంది బ్రో బిగ్ బాస్? బ్రో నిజంగా నైట్ నేను నైట్ పడుకున్నాను, పడుకుని చీకట్లోనే ఆ రష్ రోహిణి ఇలా విన్ అవ్వగానే కింద పడిపోయి ఏడ్చుంది అప్పుడు చూడు ఇట్లా కొట్టుకున్నాడు. ఈ అమ్మ ఇది కదరా అసలు గేమ్ అంటే అనుకున్నాను నేను. అంటే ఇన్ని ఎపిసోడ్లు కూడా మెగా చీఫ్ టాస్క్లో వాళ్ళు ఏంటంటే ఆ కంటెస్టెంట్ అందరూ కూడా ఎన్నుకున్నారు. అంటే లేదండి నా సపోర్ట్ ఎవరికి, నీ సపోర్ట్ ఎవరికి, అలా అలా విన్ అయినారు తప్ప ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళు అంటే గేమ్ ఆడారు. ఓకే నేను కాదనట్లే, కాకపోతే ఏంటంటే 5 మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసి ఆడారు. కానీ ఈ ఈ వీక్ వచ్చిన మాత్రం రోహిణి తనంతటా తాను ఆడుకొని గెలుచుకుంది. అందుకనే నిజం చెప్తాను, నాకు తెలిసి మనకి మినిట్స్లో ఇంతలా చూపించారు కానీ లైవ్లో ఎంతసేపు ఆడుంటారు అసలు? కాలు పెయిన్ అసలు. అంటే నిఖిల్ అనే పర్సన్ చాలా ఎఫర్ట్ పెడతాడు. అంటే నబీల్తోని నిఖిల్తోనే ఒక గేమ్ ఆడినప్పుడు ఆల్మోస్ట్ 2 అవర్స్ పెట్టుకున్నాడు ఇలా హోల్డ్ చేసేది. కంటే అంత ఎఫర్ట్ పెట్టిన అతనే రోహిణి దగ్గర ఓడిపోయాడంటే రోహిణి ఎంత గ్రేట్! అసలు నాకు నిజంగా చెప్తాను, ఫస్ట్ టైం అంటే ఒక గేమ్ అంటే ఇలా ఆడాలి, ఇంత ఎఫర్ట్ పెడితే విన్ అవుతారు, విన్ అవ్వాలి లాస్ట్ వీక్ అన్న టైప్లో ఆడిన చూడు. నిజంగా చాలా అంటే చాలా అప్రిషియేట్ అనిపించింది రోహిణిది. ఎమోషనల్ అయ్యాడంటే పాపం మనోడు అగ్రెసివ్కి ఇప్పటి నుంచి ఇన్ని వీక్లో కూడా ఎప్పుడు కూడా మనోడిని మెగాజీప్ చేయనివ్వలే. అంటే మనోడు ఓవర్ యాక్షన్కి ఎప్పుడు చేయనివ్వలే, కానీ ఈ లాస్ట్ వీక్ కదా ఇంకా నెక్స్ట్ నుంచి లేదు. సో ఈ వీక్ ఎలాగైనా అవ్వాలి అవ్వాలి అవ్వాలని చాలా అంటే చాలా ట్రై చేశాడు. కానీ అంత ట్రై చేసినా సరే ఇంకా అవ్వలేదు మనోడు వల్ల. ఇంకా లెగ్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు గేమ్ కోసం చూడు వాళ్ళు అగ్రోస్ అవుతారు, కానీ మళ్ళీ తర్వాత వెళ్ళి వాళ్ళని కలుపుకుంటారు. మనోడు అట్లా కాదు, అగ్రోస్ అయిపోతారు, మాట్లాడేస్తాడు వాళ్ళంటే ఎదుటి మనిషిని హర్ట్ చేస్తాడు, అంటే బాధ కలిగిస్తాడు వాళ్ళకి. సో ఆ బాధ కలిగించింది ఎప్పుడు కూడా మనకు అనేది మైనస్ అవుతుంది. అలాగే మనం ఇన్ని వీక్లు కూడా మీరు ఫస్ట్ మెగా చీఫ్ టాస్క్లు ఎవరైనా తీసారంటే ఫస్ట్ పృథ్వీనే తీయడానికి మెయిన్ ఇంపార్టెంట్ చూపిస్తారు అందరూ కూడా. సో మనోడు యాటిట్యూడ్, మనోడు ఓవర్ యాక్షన్ వల్ల ఇలా పోతుంది అన్నమాట. నిఖిల్ కూడా పృథ్వీకి సపోర్ట్ చేస్తారు. అంత ఎందుకు బ్రో, నిఖిల్ పృథ్వీ ప్రేరణ ఇలాంతా ఒకటే. గ్రూప్ గేమ్ అంటారు, గ్రూప్ గేమ్ అది కూడా. లేకపోతే ఆటోలోంచి ప్రేరణని తోసేసినప్పుడు ఎంత తిట్టింది అన్ను, నాకు తెలుసురా నీ నాటకాలు, నీ నిజస్వరూపం నాకు ఇప్పుడు తెలిసిందని చెప్పి అన్న మనిషి ఈ కుండల టాస్క్లో వెళ్ళి ఎవరికి వేసింది? రోహిణికి వేసింది, తేజకి వేసింది, పృథ్వీకి వెళ్ళి చూసి. అంటే వాళ్ళంతా ఒకటే. గౌతమ్ ఏంటంటే నా సపోర్ట్ నీకు ఇస్తాను, కాకపోతే నీ ఎఫర్ట్ నువ్వు పెట్టు అన్నాడు. సో ఆమె ఎఫర్ట్ పెట్టింది, గెలిచింది. ఆమె ఏడ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఆడియన్ కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ రోహిణి విన్ అయినప్పుడు చాలా బాగా ఆడింది, గ్రాస్ మొత్తం తారుమారు అయిపోయింది. అసలు ఏంటి, ప్రేరణ ఉండాలి, విష్ణుప్రియ ఉండాలి అన్నది ఉన్నది, కానీ ఇప్పుడు సడన్గా గాఫ్ అనేది మారిపోయింది. గాఫ్ మారిపోయి ఇప్పుడు రోహిణి అనేది టాప్ 5కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ తేజని తోసేశారు, ఓకే. తర్వాత రోహిణిని యష్మి కాళ్ళతో తన్నింది బ్రో, కాళ్ళతో తన్నింది, జుట్టు పీకేసింది. నిఖిల్ వచ్చి బాడీతో తోస్తున్నారు, కానీ యష్మి మాత్రం చాలా నిజంగా కాళ్ళతో తన్నింది. నేను చూసా, కాళ్ళతో తన్నింది, జుట్టు పీకేస్తుంది. చాలా దారుణంగా బిహేవ్ చేసింది యష్మి అనే పర్సన్. ఇంకా తర్వాత విష్ణుప్రియ నిఖిల్ వచ్చినప్పుడు ఇంకా చూసుకోవాలి వాళ్ళు, వెళ్ళు నువ్వు వెళ్ళు అనే టైపులో ఏదో చక్క ఆట ఆడే టైపులో ఇలా తోసుకున్నట్టు అది ఏదో కావాలని పడిపోయింది. కానీ ఇంకా ప్లేస్ ఉంది ఆటోలో, ఆమె గెలవాలనుకుంటే ఇంకా వెళ్ళాలంటే ఇటు వెళ్ళిపోవచ్చు, వెనక్కి వెళ్ళిపోయి మనం తొయ్యొచ్చు, కానీ తొయ్యలేదు. అంటే వాళ్ళిద్దరూ కలిసే ఆడుతున్నారు. నా ఫస్ట్ ప్రయారిటీ తనకేను కదా, అలా ప్రయారిటీ కానీ ఇచ్చింది తను. అలాగే అలాగే కనిపిస్తుంది కదా, అది నిజంగా గేమ్లో లేదు, ఏదో రొమాన్స్ చేసుకునే రొమాన్స్ సీన్ లాగా ఉంది అది. నిజంగా అలాగే ఉంది, కనిపించే జనాలకి అలాగుంది, వాళ్ళు ఆమె ఎక్స్ప్రెషన్ కూడా నవ్వుతుంది. ఎప్పుడైనా సరే మనం గేమ్ ఆడుతున్నాం అంటే ఎప్పుడు కూడా నవ్వు అనేది రాకూడదు. అంటే కోప్పడిపోవద్దు, అది కూడా సీన్ అంటే దాని ఏమంటారు, కాన్సన్ట్రేట్ అనేది సీరియస్గా ఉండాలి, సీరియస్నెస్ తీసుకోవాలి, అప్పుడే వాళ్ళు గేమ్ అనేది ఆడతారు. ఆ గేమ్లో అంత కామెడీ, అంత రొమాన్స్, నిజంగా రొమాన్స్లాగా ఆడారు అది. చెప్తున్నాం కదా బ్రో, డబుల్ ఎలిమినేషన్ అయితే యష్మి పృథ్వీ పోతారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే యష్మి పోతుంది. సో పృథ్వీ ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉన్నాక కూడా మొన్న గౌతమ్పై అంతలా అగ్రెసివ్ అవ్వడానికి అంటే ఇంకా రెడ్ జోన్లోకి వెళ్ళే ఛాన్స్ మనం తెలిసి కూడా, రెడ్ జోన్లోకి వెళ్ళినా ఏది వెళ్ళినా సరే మనోడిని మార్చలేం బ్రో, మనోడు అంతే అలాగే ఉన్నాడు ఫస్ట్ నుంచి. కావాలని రెచ్చగొడుతున్నారు మాకు. కాకపోతే మనోడు గౌతమ్ గేమ్ ఏంటంటే ఒక డిఫరెంట్, అంటే అంత అగ్రోస్ అయిపోయినా వెళ్ళినా సరే మళ్ళీ కూల్ అయ్యి మాట్లాడుతున్నాడు పృథ్వీతో, కానీ పృథ్వీ అట్లా మాట్లాడలే.
సో అది అంటే మనిషికి ఒక ఉండాల్సిన సహజ లక్షణం ఏంటంటే మన శత్రువు తిట్టినా సరే మనం మనంతటి మనం ఏదైనా హెల్ప్ చేయాలంటే మనం చేయాలి అన్న టైప్లో అది ఉంది అంతే. ప్రేరణ గేమ్ డల్ అయిపోయిందిగా, టాప్ ఫైవ్లో ఉండదు, పోతుంది 14 వీక్ అని 13 వీక్ అని పోతుంది కన్ఫర్మ్గా. నబీల్ ఉంటాడు బ్రో టాప్ ఫైవ్లో ఉంటాడు, కానీ రోహిణి ఇష్యూలో ఏంటంటే కొంచెం అరిసా అంటే ఇసుక వేసేటప్పుడు ఇలా వేసాడు, వేసినప్పుడు కుండ కూడా ఇలా వణికింది అంటే అవన్నీ గమనించచ్చు, కానీ నబీల్ ఏం చేయలేరు కానీ ఏమో అంతే. మేబీ ఈ వీక్లో థర్డ్ వీక్ ఈ 3 వీక్స్లో ఏదైనా తిరకాస అయితే ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ లేకపోతే విన్నర్ రన్నర్ అంటే మోస్ట్లీ ముగ్గురు చెప్తాను బ్రో, నేను ఇద్దరు అని చెప్పను, నిఖిల్ గౌతము నబీల్ వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు అవుతారు. ఎందుకన్నా అసలు ఏదో చూస్తాం, మాకు టైం గడవలేదు కాబట్టి చూస్తాం, అది అంతే తప్ప నో యూజ్ కదన్న, అంటే బిగ్ బాస్ వల్ల నో యూజ్ అంటారు. ఏదో ఆఫీస్ నుంచి బయట వచ్చినప్పుడు కొద్దిగా మైండ్ రిలీఫ్ కోసం వాళ్ళు ఏదో కామెడీ సెన్స్లో చూడాలి తప్ప అరే నో యూజ్ అంతే. అది అంటే మళ్ళీ ఇప్పుడు ఇంత ఇంత మంచి షోకి నాగార్జున కూడా హోస్ట్ చేస్తారు కదా మళ్ళీ. అన్న నాగార్జున అని అంటే అది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అన్న, ఆయన బిజినెస్ ఆయన కంటిన్యూ చేస్తున్నారు. మనం చూసేవాళ్ళు చెప్పాలంటే అది ఇంకా వేస్ట్ అనే లెక్కలో చెప్పాలి తప్ప, ఏదో ఇప్పుడు నన్నే తీసుకో నాకు టైంపాస్ కాల ఏదో కామెడీ సీన్ చూడాలి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే కనపడింది అందుకనే చూసా. యాక్చువల్లీ నాకు ఎవరు కంటెన్స్లో కూడా తెలియదు, ఎవరు దాంట్లో క్యాండిడేట్స్ ఎవరు ఎవరు ఎలా ఉన్నారు అనేది కూడా తెలియదు. మొన్న రీసెంట్గా నిన్న ఒకటి చూసా, ఆ రోహిణి ఏదో చాలా కష్టపడి ఆ బ్యాలెన్సింగ్ ఏదో గెలిచింది, అలా నచ్చదు అంటే దానివల్ల యూజ్ ఉంటేనే కదా అన్న, ఒక సినిమాకి వెళ్తాం ఇప్పుడు దేనివల్ల ఎందుకు లేదన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సినిమాకి వెళ్తాము, ఒక సినిమాకి ఎందుకు వెళ్తాం అన్న 250 రూపాయలు 500 పెట్టి టికెట్ పెట్టి వెళ్తాము, వెళ్ళి మనకి ఎటువంటి హెల్ప్ లేకుండా ఉంటుందా, సంథింగ్ ఏదో నాలెడ్జ్ ఇస్తారు సినిమా ద్వారా. ఈ బిగ్ బాస్ ద్వారా ఏమి ఇస్తారన్న, అసలు ఏదో ఒక టెక్నాలజీ అనేది చూపిస్తారు. సో ఇప్పుడు అదేవిధంగా ఈ బిగ్ బాస్లో ఏం చూపిస్తున్నారు, ఎవరిని ఎలా దోసుకోవాలి, ఎవరిని ఎవరిని ఎక్కడ ఎలా టచ్ చేయాలి, టచ్ చేసిన తర్వాత ఎలా సీరియల్ టైప్లో ఏడవాలి, అలా చూపిస్తున్నారు తప్ప అది ఏమి లేదు కదన్నా. అంటే ఏమంటే వల్గర్ కంటెంట్ ఎక్కువైపోయింది అంటున్నారా? వల్గర్ అని చెప్పనన్నా, నో యూజ్ అని చెప్తున్నా, అసలు దానివల్ల వేస్ట్ అని చెప్తున్నా బిగ్ బాస్ వల్ల. అది సో నాగార్జున గారి హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? అవంతా బిజినెస్ ప్లాట్ఫామ్స్నా, వాళ్ళ వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు పెంచుకోవడానికి ఏ విధంగానే చేస్తారు, మంచిని చెడ్డైనా చేస్తారు, చెడ్డని మంచిగా చేయగల వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ యాంకరింగ్ చేసే వ్యక్తులు, ఆ బిగ్ బాస్ హోస్టింగ్ చేసే వాళ్ళు వాళ్ళు చెప్తారు. ఈ సీజన్ గురించి చెప్తున్నారా? బిగ్ బాస్ కంప్లీట్ బిగ్ బాస్ ప్లాట్ఫామే వేస్ట్ కదన్నా అంటే అన్న. అంటే కామన్ పర్సన్ కొంచెం సెలబ్రిటీ హోదా ఇస్తుంది కదా బిగ్ బాస్ వల్ల. అన్న ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పోయినసారి వచ్చారు, ఎవరు అసలు తెలియని వ్యక్తులకి తెలిసారు, దాని ఆయనకు ఏదో హెల్ప్ అయింది, ఆయన వల్ల ఎవరికి హెల్ప్ అయింది వ్యూవర్స్కి? ఏమి లేదు కదా, పర్సనల్ యూజ్ తప్ప వ్యూవర్స్కి ఎటువంటి హెల్ప్ లేదు కదా. అది ఓకే బ్రో, థ్యాంక్ యూ.